అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ ఇంగ్లీష్ అర్థమవుద్ది కదా, బికాజ్ వైసీపీ మీ అందరికీ ఇంగ్లీష్ అర్థమవుద్దా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ ప్రదేశ్ కాబట్టి ఐ స్పీక్ ఇంగ్లీష్, యు అండర్స్టాండ్ ఇంగ్లీష్. ఓకే, వైసీపీ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి స్టడీయింగ్ పబ్లిక్ స్కూల్, బికమింగ్ చీఫ్ మినిస్టర్. హై పవన్ కళ్యాణ్, no english but I speak english. YCP government 151 seats, but tomato, no good tomato, no fun, no onions, 20 rupees, no, very bad. ఇట్లా ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడితే. రేపు నుంచి మాతృభాష మూలాలు బాగా తెలిస్తే తెలుగు, మన తెలుగు బాగా, మన యాస మన మాండలికాలు బాగా వస్తే ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడగలం. అలా కాకుండా తెలుగు తీసేస్తే, ఇప్పుడు ఇందాక మాట్లాడడం చూసారా, ఇంగ్లీష్ అలా ఉంటుంది. ఇంగ్లీష్ నాకు తెలుగు భాషన్న మన సంస్కృతన చాలా గౌరవం, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. అలాగే మనం తెలుగు భాషని మాధ్యమాన్ని ఉంచండి, దాన్ని కూడా అవకాశం ఇవ్వండి అంటే మనమేది ఇంగ్లీష్కి వ్యతిరేకంలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, మన బిడ్డలకు ఇంగ్లీష్ రావాలి, కానీ తెలుగు చాలా బాగా రావాలి. అందరూ కూర్చోమని చెప్పాలా? దయచేసి అందరూ కూర్చోండి, దయచేసి అందరూ కూర్చుంటే నేను కనిపిస్తున్నాను కదా, దయచేసి కూర్చోండి, సెల్ ఫోన్ తీసేయండి దయచేసి. బాబు మీరే కూర్చోవాలమ్మా, కూర్చోమ్మా, ఇదో నువ్వే అందరినీ కూర్చోమని, నువ్వు భుజాలు దిగు, వెనకాల కూడా కూర్చోవాలి. బాబు కూర్చోన్నామా, ప్లీజ్ సిట్ డౌన్ బాయ్స్, సిట్ డౌన్ బాయ్స్ ప్లీజ్, కూర్చో బాబు, అక్కడ కూర్చోమ్మా. తంబళ్ళపల్లితో చంపేస్తున్నారా, చూశానయా తంబళ్ళపల్లి మాట్లాడుతున్నా. ఇది బాబు మీరు కూర్చోవాలమ్మా కింద. మీ అందరికీ మదనపల్లి నాకింత ఘన స్వాగతం పలికిన నా గుండె చప్పుళ్ళైన నా జన సైనికులకి, మారపడుచులైన మా అక్క చెల్లెళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. చూశాను మాట్లాడు, డిస్టర్బింగ్ చెప్పారు కదా, మాట్లాడు తీసాను మాట్లాడుతాను. నేను ప్రతి సభలో మాట్లాడుతుంది మనకి రాయలసీమ రత్నాలసీమ ఇది. రాయలసీమలో ఇంత హార్స్లీ హిల్స్ లాంటి
హిల్ స్టేషన్స్ ఉండి మనకి పంటలకి పండ్ల తోటలకి ఇంత అద్భుతమైన అనువైన ప్రదేశం ఉండి కూడా మనం దీన్ని చక్కగా వాడుకోలేకపోతున్నాం. ఇంతమంది యువతున్నారు, ఈ రోజున యువతికి కావాల్సిన విధంగా ఉపాధి అవకాశాలు లేవు. నేను రాయలసీమకు సంబంధించినంత వరకు యువతకి ఇక్కడి నుంచి వలసలు పోకుండా, అమ్మా నాన్నని వదిలేసి కర్ణాటకకి, తమిళనాడుకి, తెలంగాణకి పోకుండా మనం ఇక్కడే ఉండేలాగా, ఇక్కడే చక్కటి ఫ్రూట్ ఫ్యాక్టరీస్ వచ్చేలాగా, శీతల గిడ్డంగులు వచ్చేలాగా, పరిశ్రమలు వచ్చేలాగా దానికోసం నేను తపన పడతాను. ఇది పరిశ్రమలు రావాలి, ఇవన్నీ ఉండాలి అంటే చాలా బలమైన పరిపాలన ఉండాలి. 151 మంది ఎమ్మెల్యేలు వస్తే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున మదనపల్లిలో మనం జనసేన ఓడిపోయినప్పటికీ మేము ఒకటే అనుకున్నాం, ప్రజలు అందరూ కూడా అత్యధిక శాతం ప్రజలు వైసీపీకి అండగా ఉన్నారు. మనం దాన్ని ప్రజాతీర్పుని గౌరవించాలి. ప్రజాతీర్పుని గౌరవిస్తే మనం ఒక సంవత్సరం వరకు ఒక పని ఉండదు అనుకున్నాను. ఏదో మన పార్టీ నిర్మాణం అంతర్గతంగా మన పార్టీ వ్యవహారాలు చూసుకుంటే సరిపోతే బయటికి రావాల్సిన అవసరం లేదనుకుంటే 2 నెలల్లోపే సమస్యలు స్టార్ట్ అయినాయి. ఏ ప్రభుత్వం అయినా సరే శంకుస్థాపనలతోటి, దీపాలతోటి చక్కటి శుభారంభం పలుకుతారు. వైసీపీ నాయకుల తాలూకు ఆలోచన విధానం ధ్వంసం విధ్వంసం, కూల్చివేతలతో మొదలుపెట్టారు. కూల్చివేతలతో మొదలుపెట్టిన ప్రభుత్వం కూలిపోద్ది, ఎందుకంటే నువ్వు ఎలా అయితే ప్రారంభమయ్యావో అదే జరుగుద్ది. అలాగే వైసీపీ రాగానే ప్రతి చోట రౌడిజం పెరిగిపోయింది రాష్ట్రం మొత్తం మీద. రాయలసీమ వెనుకబాటుతనానికి కారణం నేలలో సారం లేక కాదు, ఉన్న యువతలో ఆడపడుచుల్లో పెద్దల్లో సారం లేక కాదు, ధైర్యం లేక కాదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.